చైనా ప్రభుత్వం ఆ దేశంలో ఉన్న ఒక మసీదుని కంప్లీట్ గా కూల్చేందుకు చాలా రోజుల నుంచి ట్రై చేస్తుంది. కానీ చైనాలో ఉన్న ముస్లిం కమ్యూనిటీ దీనికి అగైన్స్ట్ నిలబడి చైనా ప్రభుత్వంతో పోరాడుతుంది. మీరు ఇక్కడ చూడవచ్చు సిఎన్ఎన్ కి చెందిన ఆర్టికల్. వేల మంది ముస్లిం కమ్యూనిటీకి చెందిన వాళ్ళు తమ మసీదును కాపాడుకోవడానికి ప్రభుత్వానికి ఎదురు నిలిచారు. ఇక్కడ మీరు ఇంకో ఆర్టికల్లో చూడొచ్చు, ఇది జరుగుతుంది చైనాలోని యునాన్లో. ఈ ఇష్యూకి సంబంధించిన అనేక ఆర్టికల్స్ని వరల్డ్ మీడియా పబ్లిష్ చేసింది. సోషల్ మీడియాలో కూడా వీటికి సంబంధించిన అనేక వీడియోలు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మీరు ఇక్కడ ఫోటోలో చూడవచ్చు చాలామంది ప్రజలు చైనీస్ పోలీస్ ఫోర్స్కి అడ్డంగా నిల్చుని తమ మసీదును కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయం గురించి వరల్డ్ వైడ్గా డిస్కషన్ జరుగుతున్నాయి. కాబట్టి మీరు కూడా అసలు చైనాలో ముస్లిం కమ్యూనిటీతో ఏం జరుగుతుంది, అక్కడ ముస్లిం జనాభాను చైనా ప్రభుత్వం ఎలా కంట్రోల్ చేస్తుంది, అక్కడ ఉన్న మసీదులను చైనా ప్రభుత్వం కూల్చేసే ప్రయత్నం లేదా వాటి స్ట్రక్చర్ని కంప్లీట్గా మార్చేసే ప్రయత్నం ఎందుకు చేస్తుందనే విషయాలు ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ ఎప్పటిలాగే వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న క్వశ్చన్, వీటిలో ఏ రాష్ట్రం చైనాతో బార్డర్ని షేర్ చేసుకోదు? 1 అరుణాచల్ ప్రదేశ్, 2 ఉత్తరప్రదేశ్, 3 సిక్కిం, 4 హిమాచల్ ప్రదేశ్. మీ ఆన్సర్ని కింద కమెంట్లో చెప్పండి, చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు అనేది. దీనికి రైట్ ఆన్సర్ నేను వీడియో ఎండ్లో చెప్తాను, కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఉపయోగపడే ఒక చిన్న ప్రకటన. గైస్, మీరు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి డబ్బులు సంపాదించాలనుకుంటే దానికి బెస్ట్ ఆప్షన్ మిడ్ క్యాప్ స్టాక్ ఇన్వెస్ట్మెంట్. మీరు ఈ మిడ్ క్యాప్ స్టాక్కి సంబంధించిన పూర్తి పోర్ట్ఫోలియో చూడాలనుకుంటే మీరు మోతిలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ చూడవచ్చు. ఈ మ్యూచువల్ ఫండ్లో హై గ్రోత్ ఉన్న మిడ్ క్యాప్ స్టాక్ యొక్క పూర్తి పోర్ట్ఫోలియో ఉంటుంది. అందులో 82% మిడ్ క్యాప్స్ ఉంటే మిగతా 9% లార్జ్ క్యాప్, ఇంకో 9% స్మాల్ క్యాప్ స్టాక్స్ ఉన్నాయి. ఈ మిడ్ క్యాప్లో షేర్ మార్కెట్లో ఉన్న టాప్ 101 to 250 కంపెనీస్ ఉంటాయి. ఈ మిడ్ క్యాప్ స్టాక్స్ అనేవి స్మాల్ క్యాప్స్ కంటే సేఫ్ ఉంటాయి, అధిక రిటర్న్స్ కూడా ఇస్తాయి. అలాగే క్యూజీఎల్పీ ఫిలాసఫీ ప్రకారం ఇందులో మంచి రిటర్న్స్ ఉంటాయి. ఇక్కడ మీరు సెక్టర్ వైజ్ వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ కూడా చూడవచ్చు, అలాగే వీళ్ళ టాప్ 10 హోల్డింగ్స్ కూడా చూడవచ్చు. అంతేకాదు మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ లార్జ్ క్యాప్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ కంటే ఎంత బెటర్గా పర్ఫామ్ చేసే అనే విషయం తెలుసుకునేందుకు మీరు ఇక్కడ వీళ్ళ రిటర్న్స్ని కూడా చూడవచ్చు. మీరు కూడా మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, మీరు ఎస్ఐపి ఆర్ లంసమ్ ఎలాగైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇస్లాం ఇన్ చైనా గురించి తెలుసుకోవాలి. చైనాలో ముస్లింల పాపులేషన్ 1.2 to 2% వరకు మాత్రమే ఉన్నారు. చైనా మొత్తంలో ముస్లింల పాపులేషన్ చాలా తక్కువగా ఉన్నప్పటికీ అక్కడి ప్రభుత్వం మాత్రం ఈ పూర్తి కమ్యూనిటీని కట్టడి చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది చేస్తుంది. మీలో కొంతమంది షింగ్యాంగ్ రీజియన్ గురించి వినే ఉంటారు. ఈ ప్రాంతం ఎప్పుడు కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది, ఎందుకంటే ఈ ప్రాంతంలోనే చైనాలోని ముస్లింలు కాస్త ఎక్కువగా ఉంటారు. ఈ ప్రాంతంలోనే చైనా ప్రభుత్వం ముస్లింల పైన అనేక అఘైత్యాలు చేసింది. అయితే ఇప్పుడు జరుగుతున్న ఈ గొడవంతా కూడా షింగ్యాంగ్ రీజియన్ గురించి కాదు, ఇప్పుడు జరుగుతుంది మెయిన్ చైనా సైడ్, అంటే చైనా సదరన్ సైడ్లో అన్నమాట. నిజానికి చైనా ఈ ముస్లింల పైన ఇలాంటి అఘాయిత్యాలను 2019 నుంచే చేస్తుంది. అందుకే అప్పటి నుంచి చైనా సౌత్లో ఉన్న ముస్లింలలో భయం మొదలైంది. ఏమని అంటే, షింగ్యాంగ్ రీజియన్లో చైనా ముస్లింలను కంట్రోల్ చేసిన తర్వాత వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ ఖచ్చితంగా సౌత్లో ఉన్న ముస్లింల మీదే అని. ఆల్రెడీ చైనా 2019 నుంచి ఇప్పటి వరకు అనేక మసీదులను కూలగొట్టింది. కొన్ని మసీదులను సగం వరకు కూలగొట్టి వాటి ఆర్కిటెక్చర్ మొత్తాన్ని కూడా చైనా కల్చర్కు తగ్గట్టుగా మార్చేసింది. అయితే చైనాలో ఇప్పుడు జరుగుతున్న ఈ గొడవ ఇదిగో చైనాలోని ఈ భాగంలో యునాన్ నగరంలో మొదలైంది. ఈ యునాన్ నగరం చైనాలో ఆయుర్వేదిక్ మెడిసిన్లకు చాలా ఫేమస్. 100 సంవత్సరాల క్రితం ఇండియాకు చైనాలోని యునాన్కి మధ్య మంచి వ్యాపారాలు జరిగేవి. అయితే ఈ యునాన్ ప్రాంతంలోనే ఒక మసీదు ఉంది, దాని పేరే నాజియాంగ్ మాస్క్. ఈ మసీదుని చైనా ప్రభుత్వం కంప్లీట్గా కూల్చేయాలని ఎప్పటి నుంచో చూస్తుంది. ఇప్పుడు మీలో కొంతమంది అంటారు, ఒకవేళ అక్కడి ప్రభుత్వం మసీదును కూల్చాలి అనుకున్నప్పుడు అక్కడ ఉన్న ముస్లిం వాళ్ళు మన దేశంలో లాగా కోర్టుకెళ్తే అయిపోతుంది కదా, కోర్టు ప్రభుత్వం తీర్పును ఆపేస్తుంది అని. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, చైనాలో పరిస్థితులు మన ఇండియాలాగా ఉండవు. చైనాలో మసీదులను కూల్చమని ముందుగా ఆర్డర్ చేసింది అక్కడ ఉన్న కోర్టులే.
అలా ఎందుకంటే అక్కడి కోటుల ప్రకారం ఇక్కడ కనిపిస్తున్న ఈ మసీదు చైనీస్ కల్చరల్ ఆర్కిటెక్ట్కి భిన్నంగా విరుద్ధంగా కట్టారు. ఇలాంటి బిల్డింగ్లు మన చైనాలో ఉండకూడదని ముందుగా ఈ మసీదును పూర్తిగా క్లోజ్ చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులు ఆగి మసీదు స్ట్రక్చర్ని పూర్తిగా మార్చాలని చెప్పారు. ఇప్పుడేమో కంప్లీట్గా మసీదే లేకుండా చేస్తామని చెప్తున్నారు. దీనికి విరుద్ధంగా అక్కడ ఉన్న ముస్లిం పాపులేషన్ చెప్పేది ఏమిటంటే, ఆల్రెడీ దేశంలో ఉన్న చాలా మసీదులను కూల్చేశారు, చైనాలో ఉన్న ముస్లింలకు ప్రేయర్ చేయడానికి ప్లేస్ లేకుండా అయిపోయింది, ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న మేజర్ మసీదుని కూడా కూల్చేయాలని చూస్తున్నారు, దీన్ని మేము జరగనివ్వమని చెప్పి వేల మంది ముస్లింలు చైనా ప్రభుత్వానికి అగెన్స్ట్గా నిలబడ్డారు. అంతేకాదు చైనీస్ పోలీస్ ఫోర్స్ని మసీదును కూల్చనివ్వకుండా వారితో పోరాటమే మొదలుపెట్టారు. ఇక్కడ మీరు ఆర్టికల్లో చూడొచ్చు, చైనా వాళ్ళకి ఈ మసీదు బిల్డింగ్లో అస్సలు నచ్చని విషయం ఏమిటంటే, ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ స్టైల్ అయిన ఈ పైన ఉన్న డోము, దీని చుట్టూ ఉన్న మినార్లు. అలా ఎందుకనే విషయానికి వస్తే మీరు ఒకసారి ఈ ఫోటో చూడండి. ఇది చైనాలోని ఒక మసీదు. ప్రపంచంలోని మిగతా ప్రాంతాల్లో మసీదులాగే దీనికి ఒక డోము, నాలుగు మినార్లు ఉన్నాయి. కానీ చైనా ప్రభుత్వానికి ఇలాంటి స్ట్రక్చర్లు వాళ్ళ దేశంలో ఉండడం ఇష్టం ఉండదు. అందుకే వాళ్ళు పెట్టిన రూల్ ఏమిటంటే, ఒకవేళ చైనాలో ముస్లింలు మసీదు కట్టుకోవాలంటే ఇదిగో ఇలాంటివి కట్టాలి, ఇలా కాకుండా ఏ విధంగా కట్టినా దాన్ని కూల్చేయడము లేదా కంప్లీట్గా రీమాడిఫై చేయడం జరుగుతుంది. ఇలా ఎందుకంటే చైనా తమ దేశంలో విదేశీయుల యొక్క కల్చర్ని కానీ వాళ్ళ స్టైల్ని కానీ వాళ్ళ ప్రజలకు చేరనివ్వదు. ఈ విషయంలో చైనా ప్రభుత్వం చాలా సెన్సిటివ్గా ఉంటుంది. అందుకే మీరు గమనించండి, చైనా ప్రభుత్వం మన దేశంలో లాగా ఇంగ్లీష్కి ప్రయారిటీ ఇవ్వదు. చైనా తమ దేశంలో మేజర్గా ప్రమోట్ చేసే భాష మాండరిన్. అందుకే వీళ్ళ దగ్గర ఉన్న కంప్యూటర్స్, ఫోన్స్, ఇలా అన్ని రకాల ఎలక్ట్రానిక్ పరికరాల్లో మాండరిన్ భాషనే వాడతారు. అయితే ఇక్కడ నేను గమనించిన ఇంకో విషయం ఏమిటంటే, చైనాలో ఇలాంటి ప్రాబ్లం ఎప్పటి నుంచో ఉంది, కానీ ఎప్పుడైతే షీ జిన్పింగ్ అధికారంలోకి వచ్చాడో అతను ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాడు. ఇతను పవర్లో వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వేల మసీదులను కూల్చేశాడు, ఎన్నో వందల మసీదులను కంప్లీట్గా రీమాడిఫై చేశాడు. అయితే ఇప్పుడు యూనాన్లో ఈ మసీదు కేసు చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఎందుకంటే ఎప్పుడూ లేనంతగా ముస్లిం ప్రజలు చైనా ప్రభుత్వానికి అగెన్స్ట్గా నిల్చున్నారు. చైనా ప్రభుత్వం ఇక్కడ వెనక్కి తగ్గుతుందా, లేదా ఎప్పటిలాగే చైనా తమ మిలిటరీని దింపి అక్కడి ప్రజల్ని వెనక్కి నెట్టి అక్కడ ఉన్న మసీదుతో తమకు ఇష్టం వచ్చినట్టుగా చేస్తారా అనేది చూడాలి. ఇప్పుడు మీలో కొంతమంది అంటారు, చైనా ప్రభుత్వంతో ప్రజలు ఎందుకు గొడవ పడుతున్నారు, అయినా చైనా ప్రభుత్వం జస్ట్ పైన ఉన్న స్ట్రక్చర్ని కూలగొట్టి మళ్ళీ రీమాడిఫై చేసి మసీదుని ఇచ్చేస్తా అంటుంది కదా అని. ఇది కొంతవరకు వాస్తవమే, కాకపోతే కొన్ని సందర్భాల్లో అలా జరగదు. ఎందుకంటే ప్రీవియస్లో చైనా ప్రభుత్వం వేల మసీదులను ఇలాగే రీమాడిఫై చేస్తామని చెప్పి దాన్ని కంప్లీట్గా కూల్చేసి సంవత్సరాల పాటు ఆ ప్రాంతాన్ని కంప్లీట్గా క్లోజ్ చేస్తారు. దాంతో ప్రజలు దానిపై పోరాడి పోరాడి చివరికి ఆ ప్రాంతంలో మసీదు ఉండదన్న విషయాన్ని కూడా పూర్తిగా మర్చిపోయేలా చైనా ప్రభుత్వం చేస్తుంది. ఇక్కడ మనం వరల్డ్ రికార్డ్స్ని చూస్తే చైనా ప్రభుత్వం రీస్ట్రక్చర్ చేసిన మసీదులు 150 ఉంటే కంప్లీట్గా కూల్చేసి ఆ ప్రాంతంలో మసీదు లేకుండా చేసిన కేసులు వేలలో ఉంటాయి. అందుకే ఈసారి అక్కడి ముస్లిం కమ్యూనిటీ చాలా స్ట్రాంగ్గా పోరాడేందుకు సిద్ధమైంది. చైనాలో ముస్లింల పరిస్థితి చూసి ఒక రకంగా బాధ అనిపించినప్పటికీ ఇక్కడ ఈ ఆర్టికల్ చూడండి, ఇలాంటి న్యూస్ చూసి నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 2022లో ఓఐసి, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కార్పొరేషన్, తమ సమ్మిట్లో చైనాను ఒక స్పెషల్ గెస్ట్ లాగా ఇన్వైట్ చేశారు. ఇది నిజంగా ఒక వియర్డ్ సిచ్యువేషన్. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు ఏ చిన్న అన్యాయం జరిగినా ఓఐసి ముందుకు వచ్చి వారిని కాపాడే ప్రయత్నం చేస్తుంది. మన దేశంలో అయితే ఈ ఓఐసి కంప్లీట్గా ఇండియాకు అగెన్స్ట్గానే మాట్లాడుతుంది. ఈవెన్ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా దేశం మొత్తం ఇలాగే ఉన్నట్టుగా ఆ ఇష్యూని ఇంటర్నేషనల్ చేస్తారు. కానీ చైనాలో ఓపెన్గా ముస్లింల పైన ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నప్పటికీ ఈ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కార్పొరేషన్ నోరెత్తకుండా ఉండడమే కాదు, చైనాని తమ సమ్మిట్లో ఒక స్పెషల్ గెస్ట్ లాగా ఇన్వైట్ చేశారు. దీన్ని యాజ్ ఎ ఇండియన్గా ఎలా చూడాలి మీరే చెప్పండి. దీన్ని బట్టి మీకు విషయం క్లియర్గా అర్థమై ఉండాలి. ఓఐసీకి ముస్లిం ప్రజల క్షేమంతో ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళ టార్గెట్ కేవలం ఇండియాకు అగెన్స్ట్గా మాట్లాడడం మాత్రమే. ఎందుకంటే నిజంగా ఈ ఓఐసీ ముస్లిం ప్రజల క్షేమం కోసం పోరాడితే మరి చైనా ముస్లింల గురించి ఎందుకు మాట్లాడదు? దీనికి ఆన్సర్ ఒకటి, చైనా దగ్గర విపరీతమైన మనీ పవర్ ఉంది.
ఆ పవర్తో చైనా ఏదైనా చేయగలదు. ఈవెన్ చైనా ముస్లిం ప్రజలపైన ఎలాంటి అఘాయిత్యాలు చేసినప్పటికీ ఓవైసీ నోరు మెదపకుండా కామ్గా ఉంటుంది. అదే పాకిస్తాన్ విషయానికి వస్తే పాకిస్తాన్ అయితే కంప్లీట్గా చైనా మీదే డిపెండ్ అయి బతుకుతుంది. కాబట్టి వాళ్ళు మాట్లాడే పరిస్థితి లేదు. ఇప్పుడు మీలో కొంతమంది అంటారు, చైనాలో ఒక చిన్న మసీదు గురించి ఓవైసీ వరల్డ్ వైడ్గా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఏముంది అని. అలాంటి వాళ్ళకు చెప్పేది ఏమిటంటే, ఇది చిన్న విషయం కాదు, దీని గురించి వరల్డ్ వైడ్గా అనేక ఆర్టికల్స్ పబ్లిష్ అవుతున్నాయి. మీరు ఇక్కడ చూడండి, సిఎన్ఎన్, బీబీసీ, వాషింగ్టన్ పోస్ట్, ఇండియా, జర్మనీ, ఇలా చాలా దేశాలకు చెందిన మీడియా ఛానళ్ళు దీని గురించి మాట్లాడుతున్నాయి. ఇది ఒక గ్లోబల్ ఇష్యూ. చైనాలో ఇంత జరుగుతున్నప్పటికీ నా ఒపీనియన్ ప్రకారం ఓఐసీ అయితే దీనిపైన రియాక్ట్ కాదు. వీళ్ళు ఏమంటే మన ఇండియా మీద పడి ఏడుస్తారు, కానీ మనీ పవర్ ఉన్న చైనాకు అగెన్స్ట్గా ఒక్క మాట కూడా మాట్లాడరు. చూస్తుంటే ఈ ఇష్యూ ఇప్పుడే అయిపోయేలా కనిపించట్లేదు, ఇది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. భవిష్యత్తులో దీనిపై ఇంకేదైనా అప్డేట్ వస్తే ఇదే టాపిక్ పైన ఇంకో వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. దీని గురించి మీరేమనుకుంటున్నారు? చైనా ప్రభుత్వం ఒక మైనారిటీ కమ్యూనిటీ పైన ఇంత హార్ష్గా ఉండడం కరెక్ట్ అంటారా? మీ ఆలోచనల్ని కింద కమెంట్లో చెప్పండి. ఇక నేను మిమ్మల్ని మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం విషయానికి వస్తే, వీటిలో ఏ రాష్ట్రం చైనాతో బార్డర్ని షేర్ చేసుకోదు? దీనికి రైట్ ఆన్సర్ నెంబర్ 2, ఉత్తరప్రదేశ్. మీలో ఎంతమంది దీనికి కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు? హానెస్ట్గా కింద కమెంట్లో చెప్పండి. మీరు ఇప్పటి వరకు ఈ వీడియోను చూశారంటే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే రాబోయే వీడియోలో మీరు ఏ టాపిక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అది కూడా కింద కమెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటల్ దెన్, జై హింద్.